Hi friends, Dr. Ramadevi Papalu here, fertility specialist. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలామంది హ్యాచింగ్ అనే మాట విని ఉంటారు. హ్యాచింగ్ అంటే ఇప్పుడు మనము కోడిగుడ్డు కనుక లోపల పిల్ల పెరిగిన తర్వాత అది బయటికి రావాలంటే ఆ గుడ్డు పగిలితే ఎలా వస్తుందో మనకి హ్యూమన్ బాడీలో కూడా ఈ ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అయిన తర్వాత అది ఎంబ్రియో బయటికి రావాలన్నమాట. ఈ ఒక్కొక్కసారి అది బయటికి రాలేకపోవటం ఎందుకంటే షెల్ థిక్గా జోనా పెల్యూసిడా అంటాం షెల్ని అది థిక్గా ఉండటం వల్ల రాదు. అది ఎవరిలో థిక్గా ఉంటుంది? కొంచెము ఎల్డర్లీ పీపుల్లో, పీసీఓ ఉన్న వాళ్ళల్లో లేదా ల్యాబ్ కండిషన్స్లో ఈ జోనా థిక్గా అవుతుందన్నమాట. అందువల్ల దాన్ని పల్చబడటానికి లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది చేయొచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు, అంటే ప్రతి కేసుకి అవసరం కాదు. ఒకవేళ ఇంతకుముందు రిపీటెడ్గా 1-2 సైకిల్స్ కనుక ఫెయిల్ అయితే ఈ అసిస్టెడ్ లేజర్ హ్యాచింగ్ అనేది కూడా మనము యాడ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మనకి మంచి ఫలితం రావచ్చు.